హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎవరైనా మనం ఇష్టం లేని వెజిటేబుల్ ఏది అంటే టక్కుమని కాకరకాయ అని చెప్తారు. అలాగే కొంతమందికి ఇది చాలా ఫేవరెట్ వెజిటేబుల్ కూడా అవుతుంది. ఇందులో ఉండే చేదును ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా నచ్చే వెజిటేబుల్. సో ఎవరైతే ఇష్టం లేదు అంటారో అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చేదు ఉండదు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. గుత్తి కాకరకాయ చేయడానికి ఫస్ట్ మనం ఒక మసాలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయండి. అది కొంచెం చిటపటలాడాక 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. మీరు మినపప్పు శనగపప్పు వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అవి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులో కారానికి సరిపడా 2 మిరపకాయలు. నేను ఈరోజు 1/2 కిలో కాకరకాయలకి 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అవి కూడా మంచి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే బాగా పొడుగు పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా, మనకు ఆనియన్స్ కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు కొత్తిమీర. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. సో 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి, ఆ మసాలా పొడిని ఈ ఉల్లిపాయని కలిపి మెత్తగా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని, మిక్సీలో మెత్తగా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ చేయాలి. కాకరకాయలు, గుత్తి కాకరకాయలకి ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న కాకరకాయలు తీసుకుంటేనే బాగుంటుంది. గుత్తి పెట్టుకున్న, గుత్తిగా చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్నగా ఉంటేనే మనం తినడానికి బాగుంటుంది. ఒకేసారి నోట్లో వేసేసుకోవచ్చు. సో ఇది ఎలా అంటే, మనం మధ్యలో పొట్ట కోసి దాంట్లో ఉండే గింజలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకొని గుత్తిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆ స్టఫింగ్ని కూర్చుకోండి, బాగా లోపలికి పెట్టి కూర్చుకోండి. బాగా ఎక్కువగా స్టఫింగ్ పెట్టుకుంటేనే బాగుంటుంది. అలా అన్ని కాకరకాయలకి చేయండి. చూసారు కదా, మనము గుత్తి వంకాయ చేసినట్టు పొడుగ్గా 4 పక్కలా కోయకండి, మధ్యలో 1 సైడ్ ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 కడాయి వెడల్పుగా ఉండే కడాయి తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడయ్యాక మనం కాకరకాయలు ఒకదాని పక్కన ఒకటి అంటుకోకుండా పక్కన పెట్టుకోండి. ఫస్ట్ పేస్ట్ పైకి రావాలి, స్టఫింగ్ పైకి వచ్చేలాగా కాకరకాయ బేస్ కింద టచ్ అయ్యేలాగా ఫస్ట్ పెట్టుకోండి. ఇలా కాకరకాయలు అన్ని పెట్టుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకుని ఈ ఆయిల్లోనే అది 2 సైడ్లో ఫ్రై అవ్వాలన్నమాట. మనం ఇందులో అసలు 1 చుక్క కూడా నీళ్లు పోయకూడదు. మూత పెట్టుకుంటే మీకు మగ్గిపోతుంది. ఇప్పుడు గరిటెతో మెల్లగా స్టఫ్ బేస్ కింద అంటేలాగా కలుపుకోండి. మీకు స్టఫింగ్ ఏమి బయటకు వచ్చేదండి, కొంచెంగా బయటకు వస్తుంది కానీ మాక్సిమం స్టఫింగ్ మీకు కాకరకాయలోనే ఉండిపోతుంది. ఇది వేడివేడి సాంబార్ అన్నంలోకి సైడ్గా పెట్టుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఈ గుత్తి కాకరకాయ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ రెసిపీ. ఇప్పుడు మిగిలిన పేస్ట్ ఉంటే కనుక ఈ టైంలో మనకి, చూసారు కదా, కాకరకాయలు 2 సైడ్లు కూడా వేగిపోయింది. మిగిలిన స్టఫింగ్ ఏదన్నా ఉంటే ఇప్పుడు ఈ టైంలో వేసేసేయండి. సో ఆ స్టఫింగ్ కూడా కొంచెంగా మగ్గుతుంది, మీరు అన్నానికి కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ. ఇది వేడివేడి అన్నంలో, సాంబార్ అన్నంలో, లేకపోతే పప్పు అన్నంలో కానీ సైడ్ డిష్గా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. రసంలో పెట్టుకుని తినడానికి కూడా చాలా మంచి కాంబినేషన్. ఎవరికైనా కాకరకాయ ఇష్టం లేదు, చేదు నేను తినను అనే వాళ్ళకి ఒక్కసారి ఇది చేసి పెట్టండి, డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ దీన్ని చేసుకొని తింటారు. నేను కాకరకాయ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో కంప్లీట్గా అవాయిడ్ చేయకండి ఈ వెజిటేబుల్ని. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Take care. Bye.